गुड मॉर्निंग डियर चिल्ड्रन मनम त्रिकोणमिति अनुवर्तनालु चाप्टर नी चूस्तुन्नामु निन्नटि वरकु मनकि मूडु नालुगु वीडियोलु अयिपोयिनायि मनम अभ्यासं 12.1 लो ऐदु समस्यल वरकु नेर्चुकुन्नामु ई रोजु मनम आरो समस्य नुंचि नेर्चुकुन्नामु ओकटि चिल्ड्रन मीकु ओकसारि रिवैज चेयालि मनकि समस्य चूडडानिकि इंत पेद्दगा उंटुंदि काकपोते अदि सोल्यूशन मात्रं चाला चिन्नगा उंटुंदि ఈ సమస్యను చదువుకొని మనం ఫిగర్ ని డ్రా చేసుకున్నట్లయితే అది ఈజీగా చేయడానికి అవకాశం ఉంటది ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే త్రికోణమితీయ నిష్పత్తులను ఏ రోజు కా రోజు గుర్తుంచుకోవాలి ఒకసారి చూస్తున్న రివైజ్ కోసం మాత్రమే మీరు కూడా ఇలా పేపర్ లో ఒకటి రాసి పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు మీకు మనకు నిష్పత్తులు 6 ఉంటాయి sin తీటా cos తీటా tan తీటా cosec తీటా sec తీటా cot తీటా ఈ నిష్పత్తులన్నీ మనకు తెలుసు ఒకసారి రివైజ్ చేసుకుందాం sin θ = ఎదుటి భుజము / కర్ణము cos θ = ఆసన్న భుజము / కర్ణము tan θ = ఎదుటి భుజం / ఆసన్న భుజము cosec θ = కర్ణము / ఎదుటి భుజము sec θ = కర్ణము / ఆసన్న భుజము cot θ = ఆసన్న భుజము / ఎదుటి భుజము రోజు నేను ఇవి ఎందుకు ఒకసారి రివైజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు మనం సమస్య సాధనలోకి వెళ్ళినట్లయితే ఇలాంటి ఫిగర్ ఒక లంబకోణ త్రిభుజం లంబకోణ త్రిభుజం వస్తుంది వచ్చినాక కోణం గాని ఒక భుజం గాని ఇస్తాడు అప్పుడు మనమే డిసైడ్ కావాల్సి ఉంటది ఈ ఆరు నిష్పత్తులలో మనం ఏ నిష్పత్తిని తీసుకోవాల్సి ఉంటది అనేసి సో ఆ కోణాన్ని బట్టి మనకి నిష్పత్తులు గనుక తెలిసి ఉన్నట్లయితే సమస్య సాధనకు మార్గం సులభంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోవాలి ఇంకా వీటితో పాటు ప్రత్యేక విలువలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా నోటెడ్ కావాలి మనకి మీరు వీలైతే బై హార్ట్ చేసినా పర్వాలేదు కానీ ఇవైతే ఈ విలువలు మాత్రం నోటికి ఉండాల్సి ఉంటుంది మనకి sin cos tan cosec sec cot 0 నుంచి 90 వరకు విలువలు ఇవన్నీ కూడా ఈజీగా ఎలా రాసుకోవాలో టేబుల్ ని ఎలా ఫామ్ చేయాలో నేను త్రికోణమితి చాప్టర్ లో కూడా నేర్పించాను కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడండి నేను ఈ వీడియో లింక్ లాస్ట్ లో ఆ లింక్ కూడా పెడతాను మనకు ఈ అనువర్తనాలు అధ్యాయంలో ఎక్కువగా ఈ మూడు నిష్పత్తులు ఉపయోగపడతాయి sin cos tan ఈ మూడు విలువలు గనుక గుర్తున్నట్లయితే ఆటోమేటిక్ గా cosec sec cot కూడా మనకి ఆల్్రెడీ వచ్చేస్తాయి ఎందుకంటే వీటి యొక్క గుణకార విలోమాలే ఇవి కాబట్టి మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి వీలుంటే ఇలా పేపర్ లో రాసి పక్కకు పెట్టుకోండి సమస్య చేసేటప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మనం సమస్యలోకి వెళ్దాము సమస్య విజయ్ నుండి భూమి విజయ్ భూమి నుండి 6 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి భూమిపై ఉన్న ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంతో బాణంతో ఛేదించాలి అనుకున్నాడు విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంది విజయ్ ఏం చేసిండు ఒక భవనం మీద ఉన్నాడు మనం ఒక్కొక్క సెంటెన్స్ చదువుకుంటూ ఫిగర్ డ్రా చేసుకుందాము మనం ఈ అభ్యాసానికి మొదట్లోనే నేర్చుకున్నాము భవనం గాని చెట్లు గాని టవర్లు గాని ఏ వచ్చినా గాని వాటిని మనము రేఖీయంగా తీసుకోవాలి అనుకున్నాము ఇప్పుడు భవనం అన్నాడు కాబట్టి భవనాన్ని ఒక రేఖగా తీసుకుంటున్నా ఇక్కడ భూమి అనేది కింద ఉంది భూమి మీద ఉన్న ఒక లక్ష్యాన్ని ఎంత 60 డిగ్రీల నిమ్న కోణంతో చూస్తూ ఉన్నాడు సో మనం ఇలాంటి ఏ బి సి అని పేరు పెట్టుకుంటున్నా ఇక్కడ బి దగ్గర లంబకోణం ఉంది ఇలాంటి మన ఈ సమస్యలు ఏ వేటికైనా కూడా నేను ముందే చెప్పిన లంబకోణ త్రిభుజం వస్తుంది అనేసి సో ఇక్కడ మనం విజయ్ పై నుండి కిందికి చూస్తున్నాడు కాబట్టి పై నుండి అంటే విజయ్ యొక్క స్థానం ఎక్కడ ఉంది ఏ దగ్గర ఉంది బాణంతో ఛేదించాలనుకున్న ప్లేస్ ఎక్కడ ఉంది సి దగ్గర ఉంది ఆ సి దగ్గర ఉన్న లక్ష్యాన్ని ఏ కోణంతో చూస్తున్నాడు 60 డిగ్రీల నిమ్న కోణంతో చూస్తున్నాడు సో 60 డిగ్రీల నిమ్న కోణంతో చూస్తున్నా నిమ్న కోణం అంటే తెలుసు మనకి ఫస్ట్ వీడియోలోనే చూసాం పై నుండి కిందికి చూసేది సో నిమ్న కోణం అన్నప్పుడు ఈ రెండు సమాంతర రేఖలైతే ఇది తిర్యక్ రేఖ అవుతుంది అప్పుడు ఇక్కడ ఏమైతది 60 డిగ్రీలు వస్తది ఇది ఎందుకు వస్తదో కూడా మీకు చెప్పిన ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇంకా ఏమన్నాడు 6 మీటర్ల ఎత్తుగల భవనము అంటే భవనం ఎత్తు ఇచ్చిండు మనకి ఇక్కడ ఎంత 6 మీటర్లు అని ఇచ్చిండు
एबी अने रास्कुन्नम मनम एबी अने भवनम भवनम इवी रास्ते मन की मार्क्स कट का एन मार्क्स उन्ते अन्नी मार्क्स रावडानिकी अवकाशम उंटुंदी। एसी अने मरी विजय छेदिंचाल्सिन लक्ष्यम ए दग्गर उन्नाडु सी दग्गरिकी छेदिंचालनुकुंटुन्नाडु कदा विजय छेदिंचाल्सिन लक्ष्यमु लक्ष्यम एक्कडुंदी सी दग्गर उंदी अंटे मनं कनुक्कोवाल्सिन एंटिदी एसी कनुक्कोवाली इक्कड अंते कदा। सो एसी कनुक्कोवालंटे मन की कोणम एक्कडुंदी सी दग्गर उंदी कोणम కోణానికి ఏమి ఇచ్చిండు మనకి భవనం ఎత్తు ఇచ్చిండు అంటే ఎదుటి భుజం ఇచ్చిండు మనం ఏం అనుకోవాలి కర్ణాన్ని అనుకోవాలి ఎదుటి భుజము కర్ణముల నిష్పత్తి మనం ఇందాకనే నిష్పత్తులలో చూసినం ఏంటిది ఎదుటి భుజము కర్ణముల నిష్పత్తి సైన్ వస్తది సో మనం రాసేసుకుందాం త్రిభుజం ఏ బి సి లో ఏ నిష్పత్తిని తీసుకోవాలి సైన్ తీసుకోవాలి సైన్ ఎంత ఉంది కోణం 60 డిగ్రీలు ఉంది sin 60 is equal to ఎదుటి భుజము అంటే AB by కర్ణము ఏంటిది AC sin 60 విలువ ఎంత మనకు తెలుసు మీరు ఇందాకనే గుర్తు పెట్టుకోవాలన్నా నేను √3/2 is equal to AB అనేది 6 ఉంది AC ని మనము కనుక్కోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అడగుణకారం చేద్దాం √3 × AC is equal to 6 × 2 AC is equal to ఏమైతది ఆ 2 12/√3 అవుతది హారం లో గనుక రూట్ వస్తే ఏం చేయాలి మనం అకరణీయం చేసుకోవాలి అదే సంఖ్య తోటి పైన కింద ఇంటూ చేసుకోవాలి 12√3/√3 × √3 ఏమైతది 3 అవుతుంది 3 × 1 = 3 × 4 = 12 అంటే AC is equal to ఎంత 4√3 మీటర్స్ అంతే AC నేనా మనం కనుక్కోవాల్సింది ఏసీనే కదా విజయ్ చేదించాల్సిన లక్ష్యం ఎంత దూరంలో ఉంది విజయ్ నుండి ఎంత దూరంలో ఉంది 4√3 మీటర్ల దూరంలో ఉంది సో పిల్లలు నేను ఎంత క్లియర్ గా చేస్తున్నానో మీరు కూడా నోట్స్ లో అంతే క్లియర్ గా చేయండి మీకు ఈజీగా అర్థం అవుతుంది మరియు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అదే విధంగా మనం నెక్స్ట్ సమస్యను చూద్దాం ఇది చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది సమస్య మాత్రమే కానీ సాధన చిన్నగా ఉంటుంది ఒకసారి చూద్దాం 9 మీటర్ల ఎత్తుగల విద్యుత్ స్తంభంపై ఒక ఎలక్ట్రీషియన్ మరమ్మత్తు పని చేయాల్సి ఉంది మరమ్మత్తు చేయడానికి ఆ స్తంభం నుండి 1.8 మీటర్ల తక్కువ ఎత్తుకు చేరాలి ఒక నిచ్చెనను భూమిపై 60 డిగ్రీల కోణంతో పెట్టాల్సి వస్తే ఎంత పొడవు గల నిచ్చెనను తీసుకోవాలి నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరం ఎంత ఇక్కడ విద్యుత్ స్తంభము అన్నాడు సో స్తంభాన్ని మనం ఏం చేయాలి రేఖీయంగా తీసుకోవాలి ఇక్కడ మనం ఏం చేద్దాం ఇంత పెద్ద సమస్య పెద్దగా ఉంది కాబట్టి ఒక్కొక్క సెంటెన్స్ చదువుకుంటూ మనం ఫిగర్ ని డ్రా చేయడానికి ట్రై చేద్దాం విద్యుత్ స్తంభాన్ని తీసుకున్నాం రేఖీయంగా ఎంత ఎత్తుంది 9 మీటర్ల ఎత్తుంది విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు ఎంత ఉంది 9 మీటర్లు దీనికి ఏబి అని పేరు పెట్టుకుందాం అయితే ఆ మరమ్మత్తు చేయడానికి నిచ్చెన ఎంత 1.8 మీటర్ల తక్కువ ఎత్తుకు తీసుకోవాలి నిచ్చెన అంటే ఎలా ఉంటది ఇలా ఏటవాలుగా ఉంటది ఏటవాలుగా నిచ్చెనను పై దగ్గర పెడితే మనము మరమ్మత్తు చేయడానికి అవకాశం ఉండదు దానికంటే కొంచెం హైట్ తక్కువ పెట్టుకోవాలి ఆ హైట్ ఎంత తక్కువ పెట్టుకోవాలి 1.8 మీటర్ల హైట్ తప్పకి దీని కోసం ఏం చేస్తాం భూమి నుండి ఒక క్షితియ సమాంతర రేఖను తీసుకుంటున్నా ఇక్కడి నుండి ఇక్కడ ఏ బి సి ఇక్కడ సి అనే పేరు పెట్టుకుందాం ఇక్కడ సి నుండి 1.8 మీటర్ల తక్కువ ఎత్తుకి అందాక పెడుతున్నా నేను ఇక్కడ పెట్టుకుందాము సో ఇక్కడ డి అనే పేరు పెట్టుకుందాము అంటే ఈ హైట్ లో ఎంత తక్కువ ఉంది 1.8 మీటర్స్ తక్కువ ఉంది ఎంత హైట్ ఇది టోటల్ 9 మీటర్స్ 9 మీటర్స్ లో 1.8 తక్కువకు నిచ్చెన వేసినం అంటే మరి ఈ హైట్ ఎంత ఉంటది మనకి అంటే 9 లో నుంచి 1.8 ని ఏం చేయాలి మనకు బిడి కావాలి అంటే తీసేయాలి సో బిడి ఎంత అవుతది మనకి ఏంటి బిడి ఇస్ ఈక్వల్ టు BD is equal to 9 meters minus 1.8 meters. Same as that, 7.2 meters is that. Ikkada BD dooram enthu undi 7.2 meters lu undi. Inka ee nichenanu
భూమి పై 60 డిగ్రీల కోణంతో పెట్టాల్సి వస్తే భూమి మీద ఎంత కోణానికి పెట్టిండు నిచ్చెన అడుగు భాగం ఇదే కదా భూమి తోటి ఎంత కోణం చేస్తుంది 60 డిగ్రీల కోణాన్ని చేస్తే నిచ్చెన ఎంత పొడవు తీసుకోవాలి నిచ్చెన అంటే ఇదే కదా సిడి ఇది ఎంత పొడవు తీసుకోవాలి అంటే సిడిని కనుక్కోవాలి నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరం ఎంత అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం అంటే బిసి బిసిని కూడా కనుక్కోవాలి ఇలా మనకి రెండు సమస్యలు ఉన్నాయి సిడిని కనుక్కోవాలి బిసిని కూడా కనుక్కోవాలి ఇక్కడ మనం రాసుకుందాం మొదట ఏబిని రాసుకుందాం ఏబి అనేది ఏంటిది విద్యుత్ స్తంభం విద్యుత్ స్తంభం ఇంకోటి ఏంటిది సిడి కదా సిడి ఏంటిది నిచ్చెన యొక్క పొడవు మనం కనుక్కోవాల్సింది ఇదే కదా నిచ్చెన యొక్క పొడవు బిసి ఏంటిది బిసి కూడా కనుక్కోమన్నారు బిసి ఏంటిది స్తంభం అడుగు నుండి నిచ్చెన అడుగు దూరం స్తంభం అడుగు అడుగు భాగం నుండి నిచ్చెన అడుగు భాగానికి గల దూరం అడుగు భాగానికి గల దూరం ఇక్కడ మనని రెండు కనుక్కోమన్నాడు సిడి అండ్ బిసి ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఏ లంబకోణ త్రిభుజాన్ని తీసుకోవాలి బిడిసి లంబకోణ త్రిభుజాన్ని తీసుకోవాలి త్రిభుజం బిడిసి లో మనకి ఇక్కడ కోణం ఇక్కడ ఉంది ఒకటే భుజం ఉన్నది తెలిసింది అది 7.2 మీటర్లు ఇది ఎదుటి భుజము కర్ణాన్ని కనుక్కోవాలి మనము సో ఎదుటి భుజము కర్ణముల నిష్పత్తి మనకు తెలుసు సైన్ తీసుకోవాలి సైన్ 60 ఇస్ ఈక్వల్ టు బిడి బై డిసి సైన్ 60 విలువ ఎంత ఇందాక సమస్యలో కూడా వచ్చింది కదా √3/2 ఇస్ ఈక్వల్ టు బిడి ఎంత ఉంది 7.2 బై సిడిని కనుక్కోవాలి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి మనం అడ్డ గుణకారం కదా డైరెక్ట్ స్టెప్ వేసుకుందాం సిడి ఇస్ ఈక్వల్ టు 7.2 × 2/√3 అంతే కదా హారంలో రూట్ వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నాం మనం ఆకరణీయం చేయాలి పైన కింద ఒకే అంకెతోటి గుణించుకోవాలి 7.2 × 2√3/3 అవుతుంది 3 లో ఇది కట్ అవుతదా 3 × 2 = 6 12 × 3 = 12 అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత 2.4 × 2 ఏమవుతుంది 4.8√3 మీటర్స్ సిడి అనేది ఏంటిది మనకి నిచ్చెన పొడవు వచ్చింది నిచ్చెన పొడవు ఎంత వచ్చింది 4.8√3 మీటర్స్ వచ్చింది ఇంకోటి ఏం కనుక్కోవాలి మనం బీసీని కనుక్కోవాలి బీసీ ఏంటిది స్తంభం అడుగు భాగం నుండి నిచ్చెన అడుగు భాగానికి గల దూరం బీసీని కనుక్కోవాలి సేమ్ సింపుల్ గా అదే ఇంకా వేరే ఒక నిష్పత్తిని తీసుకుంటే అయిపోతుంది కోణం ఇక్కడే ఉంది ఎదుటి భుజము ఉంది ఆసన్న భుజం కనుక్కోవాలి ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి నిష్పత్తి ఏం తీసుకోవచ్చు మనం టాన్ తీసుకోవచ్చు ఏం చేద్దాం టాన్ 60 ఇస్ ఈక్వల్ టు బిడి బై బిసి టాన్ 60 విలువ ఎంత √3 ఇస్ ఈక్వల్ టు బిడి ఎంత 7.2 / BCని కనుక్కోవాలి ఇక్కడ కింద ఏం లేదు కాబట్టి ఏం చేద్దాం బై 1 వేసుకుందాం అడ్డ గుణకారం చేసినట్లయితే ఏమవుతుంది ఇక్కడ బిసి ఇస్ ఈక్వల్ టు 7.2 / √3 హారంలో రూట్ వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నాం అకరణీయం సో అకరణీయం చేసినట్లయితే 7.2√3/3 ఇందాక కట్ చేసినాం కదా 2.4 అంటే బిసి ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2.4√3 మీటర్లు ఈ బీసీ అనేది ఏంటిది మరి స్తంభం యొక్క అడుగు భాగం నుండి నిచ్చెన యొక్క అడుగు భాగానికి గల దూరము ఇక్కడ వేసేనా నేను 2.4√3 మీటర్స్ అంతే నెక్స్ట్ 7వ సమస్య అయిపోయింది ఇప్పుడు 8వ సమస్యని చూద్దాం ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది నదీ ప్రవాహం కారణంగా ఆ నది తీరంతో 60 డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావ 600 మీటర్లు ప్రయాణించి అవతలి తీరాన్ని చేరింది ఆ నది వెడల్పు ఎంత
सो फस्ट मनमेम चेसुकोवाले फिगर ड्रा चेसुकोवाले नावा नदी दाटाल्सि उंदि इक्कड फस्ट मनमेम चेयालि నదిని తీసుకోవాల్సి ఉంది నది యొక్క వెడల్పు కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం ఒక నదిని తీసుకుందాం నదిని ఎలా తీసుకుందాం ఇలా తీసుకుందామా ఇట్ ఒకటి తీసుకుందాం నది ఇలా ప్రవహిస్తూ ఉంది ఈ రెండింటి మధ్యలో నది ప్రవహిస్తూ ఉంది నది ప్రవాహం కారణంగా 60 డిగ్రీల కోణంతో 600 మీటర్ల ప్రయాణం చేసింది అంటే ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం ఈ రెండింటి మధ్యలో ఇది ఏమైతది ఇట్లా తీసుకుంటే నది యొక్క వెడల్పు అయిపోతది మనం కనుకోవాల్సింది అదే కదా నది వెడల్పు ఇది ఏం చేసింది 60 డిగ్రీల కోణంతోని ఇక్కడ ఏం చేస్తుంది 60 డిగ్రీల కోణం చేస్తుంది చేస్తూ ఎంత దూరాన్ని ప్రయాణించింది 600 మీటర్ల దూరం ప్రయాణించింది దీనికి మనం పేర్లగిన పెట్టినట్లయితే ఇక్కడ ప్రయాణించిన దూరం అనేది ఏసి నావ ప్రయాణించిన దూరం 600 మీటర్లు ఏబి అనేది ఏంటిది నది వెడల్పు మనం కనుక్కోవాల్సింది ఏంటిది నది వెడల్పు అంటే ఒక నిష్పత్తి తీసుకుంటే మనకి ఈ సమస్య వచ్చేస్తది ఏసి అనేది ఏంటిది ఇక్కడ రాసేసుకుందాం మనం ఏసి అనేది నావ ప్రయాణించిన దూరం నావ ప్రయాణించిన దూరం మరి ఏబి అనేది ఏంటిది నది యొక్క వెడల్పు నది యొక్క వెడల్పు మనం కనుక్కోవాల్సింది ఏబి నే కదా మనకి కోణం ఎంత ఇచ్చిండు 60 డిగ్రీలు ఇచ్చిండు సో 60 డిగ్రీలకి అది నది వెడల్పు అనేది ఏవి ఎలాంటి భుజం కలిగి ఉన్నది ఎదుటి భుజాన్ని కలిగి ఉన్నది ఎదుటి భుజము మనకి కర్ణం యొక్క దూరం ఇచ్చిండు సో ఈ రెండింటి యొక్క నిష్పత్తి ఏమొస్తది మనకి సైన్ వస్తది సో త్రిభుజం ఏ బి సి లో ఏం తీసుకుంటున్నాం సైన్ 16 తీసుకుంటున్నాం చూసినా అన్ని ఇప్పుడు దాదాపు మూడు సమస్యలల సైనే వచ్చింది అందులో సైన్ 16 నే వచ్చేసింది ఏబి ఏసి ఎదుటి భుజము కర్ణము సైన్ 60 మనకు గుర్తుండే ఉంటది నోటికి ఎందుకంటే ఇందాకనే రెండు సమస్యలలో చేసినాం √3/2 = ఏబి అంటే ఏంటిది మనం కనుక్కోవాలి ఏసి ఎంత ఉంది 600 మీటర్లు ఉంది అడగునకారం చేసేద్దాం 2 × AB 2 AB ఈక్వల్ టు 600 √3 మనకి కావాల్సింది AB కదా AB ఈక్వల్ టు ఏమైతది 600 √3/2 2 మూల 6 0 అంటే AB ఈక్వల్ టు ఎంత వచ్చింది 300 √3 మీటర్స్ AB అనేది ఏంటిది మరి ఇక్కడ నది యొక్క వెడల్పు ఎంత ఉంది 300 √3 మీటర్స్ లో ఉంది సో మనం నెక్స్ట్ సమస్యలోకి వెళ్దాం 1.8 మీటర్ల ఎత్తు ఉన్న ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు నుండి 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు ఆ చెట్టుపై పరిశీలకుడి కంటి నుండి 45 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది ఆ చెట్టు ఎత్తు ఎంత ఇక్కడ మనం ఇక్కడ చెట్టు యొక్క ఎత్తు కనుక్కోమన్నాడు మొదట చెట్టుని గీసుకుందాం తాటి చెట్టుని గీసుకుందాం ఏ చెట్టు గాని టవర్ గాని భవనం గాని ఏదైనా మనం ఏం చేయాలనుకున్నాం రేఖీయంగా తీసుకోవాలి అనుకున్నాం ఇది మొత్తం చెట్టు యొక్క పొడవు ఉన్నది ఈ చెట్టు లో 1.8 మీటర్ అంటే ఇక్కడ చెట్టు మొదట్లో మనిషి నిలబడిండు పరిశీలకుడు అతని హైట్ ఎంత ఉంది 1.8 ఉంది ఇక్కడ తీసుకుందాం దాదాపు ఇది 1.8 మీటర్లు అనుకుందాం మనిషి యొక్క హైట్ పరిశీలకుడు ఆ తాటి చెట్టు నుండి 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు ఈ చెట్టు నుండి కొంచెం దూరంలో ఉన్నాడు ఆ దూరం ఎంత ఉంది 13.2 ఇక్కడి నుండి 13.2 మీటర్ల దూరంలో ఇక్కడ 13.2 మీటర్ల దూరంలో మనిషి ఇక్కడ ఉన్నాడు అతని హైట్ 1.8 మీటర్స్ ఇటు 1.8 ఎందుకు వచ్చింది ఇటు కూడా 1.8 వస్తుంది కాబట్టి సో ఇక్కడ నేను ఒక లైన్ గీసేస్తున్నా మనిషి యొక్క హైట్ ని మెజర్ చేయడానికి ఇటు కూడా 1.8 వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇది ఎలా ఉంది దీర్ఘచతురస్రం లాగా ఉంది రెండు వెడల్పులు రెండు పొడవులు సమానంగా ఉంటాయి కాబట్టి మనిషి 1.8 ఇటు ఉంటే ఇటు కూడా 1.8 ఉంటాడు సో ఇక్కడి నుండి ఆ తాటి చెట్టు యొక్క పైకొనను ఎంత కోణంతో చూస్తున్నాడు
45 డిగ్రీల కోణం తోటి చూస్తున్నాడు 45 డిగ్రీల ఊర్ధ్వ కోణం తోటి చూస్తున్నాడు అయితే ఆ చెట్టు ఎత్తు ఎంత దీనికి మనం పేర్లు పెట్టుకుందాం A B C D E అని పేరు పెట్టుకుందాం చూసి ఇలా ఫిగర్ ఎంత బాగుచిందో ఇక్కడ మనకి లాజిక్ ఏందంటే చెట్టు ఎత్తు కనుక్కోవాలి చెట్టు ఎత్తు ఏంటిది ఇక్కడ AC మొత్తం AC అనేది చెట్టు ఎత్తు AC చెట్టు యొక్క ఎత్తు మరి AC ని కనుక్కోవాలంటే అందులో ఎవరు ఉన్నారు పరిశీలకుడు ఉన్నారు అతని హైట్ ఎంత ఉంది 1.8 మీటర్స్ కాబట్టి మనం ఏం చేయాలి ఈ మనిషి హైట్ ను తీసేసి ఇక్కడి వరకు కనుక్కొని తర్వాత ఈ హైట్ ని యాడ్ చేసుకుంటే మనకు చెట్టు ఎత్తు వస్తది సో దానికి మనకి దూరం ఇచ్చిండు కాబట్టి త్రిభుజం ABC ని తీసుకుందాం మనం త్రిభుజం ABC హలో లంబకోణ త్రిభుజం ఇక్కడ ఇక్కడ ఉంది లంబకోణం B దగ్గర ఉంది సో 45 డిగ్రీలు ఇక్కడ ఉంది మరి మనకి ఏమి ఇచ్చిండు ఎదుటి భుజం ఇయ్యలేదు కన్నం ఇయ్యలేదు ఆసన్న భుజం ఇచ్చిండు ఆసన్న భుజం మనకి కావాల్సింది ఏంటిది AB కదా అంటే ఎదుటి భుజం కావాలి ఆసన్న భుజం ఉంది మరి ఎదుటి భుజం ఆసన్న భుజాల నిష్పత్తి ఏమొస్తది tan వస్తది సో మనం ఏం చేద్దాం tan 45 తీసుకుందాం tan 45 ఏంటిది AB/BE ఇక్కడ ఈ ఉంది కదా BE మరి tan 45 విలువ ఎంత 1 AB మనం కనుక్కోవాలి BE ఎంత ఉంది 13.2 ఇక్కడ ఏం లేదు కాబట్టి బై 1 తీసుకుందాం అడగుణకారం చేస్తే AB ఎంత వస్తది 13.2 మీటర్స్ వస్తది సో ఇక్కడ నేను ఏమ తీసుకుంటున్నా 13.2 మీటర్స్ ఇప్పుడు చెట్టు ఎత్తు AC కావాలి మనకి AC ని ఏ విధంగా రాసుకోవచ్చు AB ప్లస్ BC గా రాసుకుందాం AB ఎంత ఉంది 13.2 ప్లస్ BC ఎంత ఉంది 1.8 ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది 8 2 10 15 అంటే 15 మీటర్లు AC ఎంత వచ్చింది 15 మీటర్లు అంటే AC అంటే ఏమనుకున్నాం మనం చెట్టు యొక్క ఎత్తు చెట్టు ఎత్తు 15 మీటర్లు ఉంది సో నెక్స్ట్ సమస్య అభ్యాసంలో చివరిది ఇక్కడ ఏం చేసిండు ఒక డయాగ్రామ్ ఇచ్చిండు మనం గీసుకోని అవసరం లేకుండా ABC అనే ఒక త్రిభుజాన్ని ఇచ్చిండు త్రిభుజం యొక్క ఒక రెండు భుజాల కొలతలు ఇచ్చిండు AB భుజం ఏమో 5 సెంటీమీటర్లు AC నేమో 6 సెంటీమీటర్లు ఉంది ఒక కోణము 30 డిగ్రీలు ఉంది ఇక్కడ సమస్య ఏమిచ్చిందంటే పక్కనున్న పటంలో AC 6 సెంటీమీటర్లు AB 5 సెంటీమీటర్లు కోణం BAC 30 డిగ్రీలు అయినా త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోండి త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే సూత్రం ఏంటిది త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు త్రిభుజ వైశాల్యం మనం దాదాపు 7వ తరగతి నుండి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా వెంటనే గుర్తొస్తది హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు త్రిభుజం యొక్క వైశాల్యం మరి హాఫ్ తెలుసు భూమి అంటే బేస్ AC తీసుకోవచ్చు ఎత్తుని ఏది తీసుకోవాలి ఈ AB తీసుకుంటే ఏమవుతుంది అది ఏటవాలు ఎత్తు అవుతుంది కాబట్టి మనం నిజమైన నిటారు ఎత్తు కనుక్కోవడానికి ఏం చేద్దాం ఈ పటంలో చిన్న ఒక లంబ రేఖను గీసుకుందాం లంబ రేఖను గీసుకుందాం అప్పుడు ఏమేర్పడ్డాయి మనకి ఇక్కడ ఒక పేరు పెట్టుకున్నట్లయితే రెండు లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి ADB అనేది ఒక లంబకోణ త్రిభుజము BDC అనేది ఒక లంబకోణ త్రిభుజము ఇక్కడ మనకి కోణం 30 డిగ్రీలు ఇక్కడ ఉంది కాబట్టి ADB త్రిభుజాన్ని తీసుకొని మనం ఇక్కడ ఈ యొక్క ఎత్తుని కనుక్కుందాం కనుక్కోవాలంటే దీనికి ఇది కర్ణము ఉంది ఈ కోణానికి ఎదుటి భుజం కాబట్టి ఏ నిష్పత్తి తీసుకోవాలి ఆటోమేటిక్ గా సైన్ వచ్చేస్తది త్రిభుజం ADB లో ఏంటిది సైన్ 30 సైన్ 30 దీనికి ఎదుటి భుజం ఏంటిది BD బై కర్ణము ఏంటిది AB సైన్ 30 విలువ ఎంత 1/2 BD కనుక్కోవాలి మనం AB ఎంత ఉంది 5 అడగుణకారం చేసేస్తే BD ఏమొస్తుంది 5/2 వస్తుంది 5/2 సెంటీమీటర్లు అంటే BD అనేది ఏంటిది ఎత్తు అనుకున్నాం కదా దీన్ని అలానే ఉంచేద్దాం ఇప్పుడు త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కుందాం త్రిభుజం యొక్క వైశాల్యం త్రిభుజం వైశాల్యం
ఆఫ్ బి హెచ్ మీకు కావాలంటే దీనికి ఒక బాక్స్ కొట్టుకోండి మీకు ఈజీగా సూత్రం అనేది గుర్తుండిపోతది దీన్ని సింప్లిఫై చేద్దాం ఆఫ్ ఇంటూ భూమి బేస్ ఎంత ఉంది 6 ఇంటూ ఎత్తు ఎంత ఉంది 5 బై 2 సో ఏమైతది 5 ల 30 బై 4 30 బై 4 అంటే సింప్లిఫై చేస్తే ఏమైతది లేకుంటే కట్ చేసుకోవచ్చు రెండు పక్కల రెండు మూల 6 3 5 ల 15 బై 2 అని కూడా వేసుకోవచ్చు 15 లో సగం ఎంత మనకి మరి 15 లో సగం ఎంత 7.5 సెంటీమీటర్లు 7.5 సెంటీమీటర్లు సో దేర్ఫోర్ త్రిభుజ వైశాల్యం 7.5 సెంటీమీటర్ ఇది ఆన్సర్ అంతే కదా నాకు ప్లేస్ ఇక్కడ సరిపోక నేను ఇక్కడ సైడ్ కి రాసినా మీరు ఇక్కడ కింద రాసేయండి సరిపోతది సో చిల్డ్రన్ ఇక్కడ వరకు మనకి అభ్యాసం 12.1 లోని సమస్యలన్నీ అయిపోయినాయి నెక్స్ట్ వీడియోలో మనం 12.2 లోని సమస్యలను సాధిద్దాం ఇంకా దాంట్లో ఇక్కడ మనకి ఇప్పటివరకు ఒక్కొక్క లంబకోణ త్రిభుజం తోని సమస్యల్ని సాధించినాం నెక్స్ట్ అభ్యాసంలో ఒక్కటే త్రిభుజంలో రెండు రెండు కోణాలు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ చిల్డ్రన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం